రాజన్న, నిజంగా మీ ఇద్దరు మహబ్బత్ షాదీ విడిపోవటం చూస్తుంటే ఏదో పెద్ద కథలా అనిపిస్తుంది. కొండవాగు లాంటి నువ్వు, ఎండి మొబ్బు లాంటి ఆ అమ్మ ఇట్ట ఇడిపోయి బతకడం చాలా దురదృష్టం రాజన్న. ఏయ్, ఎప్పటికైనా మీ ఇద్దరు కలుసుకుని తీరతారు, నా పందెం. అవునవును, కలుసుకుని తీరతారు. ఓడిపోయే ఒప్పందాలు కాయకుండా ఉంటేనే మంచి సురన్న. కంగ్రాచులేషన్స్ ఐశ్వర్య, నీకు గుడ్ న్యూస్, నువ్వు తల్లివి కాబోతున్నావు. సో మీరు గ్రాండ్ ఫాదర్ కాబోతున్నారు. బట్ వన్ థింగ్ మిస్టర్ రావు, షీఈస్ వెరీ వీక్ మెంటలీ ఫిజికలీ. ఆవిడకి పూర్తి విశ్రాంతి కావాలి. మందులు పంపిస్తాను, రెగ్యులర్గా వాడుతుండండి. టేక్ కేర్ ఆఫ్ హర్. థాంక్ యూ డాక్టర్. వస్తానండి, వస్తాను ఐశ్వర్య. ఒక పక్క డాక్టర్ నిన్ను కదలకూడదని చెప్తుంటే జర్నీ కష్టమైన అడవికి వెళ్తానంటున్నావు. కానీ డాడీ, ఈ గుడ్ న్యూస్ తనకి. డోంట్ వరీ, నేనే వెళ్ళి చెప్పి తన్ను తీసుకొస్తానమ్మా. డాడీ. అవునమ్మా, జరిగిన గొడవ కారణం నేనే గనుక నేనే వెళ్తాను. నా పొరపాటుకు మన్నించమని అడుగుతాను. అతన్ని ఎలాగైనా తీసుకొస్తాను. మీ ఇద్దరు కలిసి ఉండటం కంటే కావాల్సిందేముందమ్మా నాకు. థ్యాంక్ యూ డాడీ. నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిస్తే చాలు, తను కోపం మర్చిపోయి పరిగెత్తుకుని వస్తాడు. తనకు పిల్లలంటే ప్రాణం డాడీ. నువ్వు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానమ్మా. ఏంటి నాన్న నువ్వు అనేది? అవునమ్మా, విడాకులు కావాలన్నాడు, నీతో కలిసి కాపురం చేయలేనన్నాడు, జీవితంలో ఇక నీ మొహం కూడా తను చూడనన్నాడు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పావా? చెప్తే చాలా తేలిగ్గా తీసిపారేశాడమ్మా. తల్లే నాకు అక్కర్లేదనుకుంటే దాన్ని బిడ్డెందుకు? అయినా అడవిలో జంతువులు కూడా కంటున్నాయి బిడ్డల్ని, అదేం గొప్ప విషయమా? తనకు కావాలంటే ఉంచుకోమనండి, లేదా చంపుకోమనండి. నిజంగా అడవి మనిషేనమ్మా అతను. బిడ్డల్ని కని వదిలేసి వేరే దాంతో పోయే జంతువులకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాడి నిర్లక్ష్యానికి నువ్వు బలవ్వకూడదు, వాడి రాక్షసత్వానికి నువ్వు బ్రతుకుపాటు చేసుకోకూడదు. ఇప్పుడు కూడా నువ్వు అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో ఎందుకు? విక్కీ ఈ క్షణమే చేసుకుంటాడు. కనుక నా మాట విని డైవర్స్ ఇచ్చేసి అబార్షన్ చేయించుకుంటే. ఈ కాగితాలు కోర్టులో అనవసరం. అంత మాట అన్నాక అతనికి నాకు లేడు. అంతేకాదు, ఇక నా జీవితానికి పెళ్ళనేది లేదు. అతని అన్యాయానికి, నా అమాయకత్వానికి నాలో పెరిగి బిడ్డ బలవకూడదు. నేను బిడ్డను కంటాను, ప్రాణంగా పెంచుకుంటాను. నా వృత్తి, నా బిడ్డ, నా రెండు కళ్ళుగా చేసుకుని జీవితం అంతా గడుపుతాను. ఇక నాకు ఎవరితో అక్కర్లేదు. అది కాదమ్మా, ఇట్స్ మై డెసిషన్. ఏంటి గొడవ, ఏం జరిగింది? శివంగి సావటానికి ఎట్టో దూకేస్తామా? ఏంటి, శివంగి చావాలనుకుందా? అవునమ్మా, ఆ రాజు పెళ్లి చేసుకుందని చెప్పాడంట, దాంతో ఇది మోసపోయాననుకుని దూకి సావాలనుకుందంట. ఎన్ని ఆడ బ్రతుకులకి అన్యాయం చేస్తావు రాజు, ఇక నీ విషయంలో ఊరుకోకూడదు. శివంగి, శివంగి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ అమాయకురాలి ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన నువ్వు మనిషివేనా? చెయ్యాల్సింది చేసి ఇప్పుడు మంచివాడిలాగా, మహానుభావుడిలాగా దాన్ని బతికించాలని చూస్తున్నావా? ప్రేమ, పెళ్లి అని కబుర్లు చెప్పి ఎంతమందికి అన్యాయం చేయాలని చూస్తావు? శివంగి, శివంగి,
ఎందుకు ఇలా చేసావ్ అమ్మగారు నీకు అన్యాయం చేసిన ఇతన్ని వదిలిపెట్టలేదు ఇతని చేత నీ మెళ్ళ తాళి నేను కట్టిస్తాను రాజు చేత నాకు తాళి కట్టిస్తారా శాను తప్పము గారు అదేంటి శివంగి నిన్ను చేసుకుంటానని మోసం చేసింది ఈ రాజు కాదమ్మా మరి రాజు రాజు అని చెప్పా అడు పోతు రాజు పోతు రాజు నేనే ముత్తుగా రాజు అని పిలుస్తుంటాను రాజన్న ఇడిగో పోతరాజు నాటుకొచ్చాం ఏంటి ఏమైంది ఆ సచ్చినోని ఇంకో దెబ్బ కొట్టు దేనికి రాజన్న కొడుతున్నా దేనికి ఏంట్రా ఇన్నాళ్ళు దాన్ని ప్రేమించి ఇప్పుడు మనవాడని చెప్తావరా దాంతో రేట్లో దూకి సాగుపోయింది సాగుపోయిందా పోసిన బంగారు కోడి పెట్ట నిజంగానే నీటిలో దూకేసావా నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానా ఏ బుద్ధి ముందేమైందిరా అట్ట అడుగు దేనికిరా మనవాణ అదే దానికి నా మీద ప్రేమలో తింతుందో తెలుసుకుందామని మనువాణని చిన్న పరిచి పెట్ట అది నిజంగా నీటిలో దుక్కుతా నాకెట్ తెలుసు పెట్టడు ముహూర్తం రేపే అమ్మోరు గుళ్ళో పెళ్ళి అమ్మా పోస్ట్ అమ్మా థ్యాంక్ యూ నాలుగో పిల్లల దగ్గర సూపర్వైజర్ కి యాక్సిడెంట్ అయింది అలాగా పదండి లెటర్ రాయడానికి కారణం మీ పాప తను పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి మీరే అయి పెంచుకున్నారు వర్క్ మీద వెళుతూ నా మీద నమ్మకంతో నాకు పాపనప్పగించారు నాన్న లేక అమ్మ దూరంగా ఉండడంతో పాప దిగులుతో మారం చేస్తోంది మాలాంటి ఆయాలెంతమందున్నా అమ్మ గుర్తుకురావడం సహజం కదా మేడం అందుకే మీరు చాలాసార్లు వద్దని చెప్పినా తప్పని పరిస్థితుల్లో నేను 17న గురువారం పాపతో అక్కడికి వస్తున్నాను అంటే ఇవాళ పాప ఐశ్వర్య పరాయి వాళ్ళ లెటర్ చదవటం సభ్యత సంస్కారం కాదని తెలీదా ఐశ్వర్య అయినా ఇక్కడ ఉండే అడవి మనుషులకి ఆ జ్ఞానం ఉంటుందనుకోవటం నా పొరపాటు సారీ కానీ
మధ్యగుడారం లేదు, దాని వెనక మాలగెళ్తే మీ మనవరాలేనండి. మా కోడల పిల్ల ఎక్కడ? బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు. మా బంగారం, మా తల్లి, మన బిడ్డలా ఉండాలి. అయ్యో మళ్ళీ మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. ఈ పసిపూల మూలాన కోడల పిల్ల మన బిడ్డ కలిసిపోతారనిపిస్తుంది అయ్యా. ఏమిటిది, మీకు మతిపోయిందా? పసిపిల్లని ఎత్తుకొచ్చి అమ్మ వర్ర తయారు చేసి పిచ్చెక్కినట్టుగా గంతులేస్తున్నారు. అది కాదమ్మా, మన బిడ్డే కదా అన్న పాసంతో. మళ్ళీ ఆ మాట అన్నారంటే ఊరుకునేది లేదు. బంధం, పాసం అనే వాటికి అర్థం మీకు మీ కొడుకు ఏం తెలుసు? కట్టుకున్న పెళ్ళం కడుపుతో ఉందని కబురు చేస్తే తల్లి అక్కర్లేదనుకున్న నాకు బిడ్డ ఏవైపోతే నాకేమని జవాబిచ్చిన మనిషికి బంధం తెలుసా? కని పెంచుకుంటుందో చంపుకుంటుందో తనే ఇష్టం అని కబురు చేసిన మనిషికి పాసం తెలుసా? ఏంటమ్మా నువ్వనేది? తెలియనట్టు అడుగుతారే. మా నాన్న మీ గూడానికి వచ్చి నేను నెల తప్పానని చెప్పి రమ్మని బతిమాలితే విడాకులు కావాలని మీ అబ్బాయి అనడం తెలీదా? మళ్ళీ నా మొహం చూడనని మా నాన్నని పంపేయడం తెలీదా? ఒకప్పుడు అడవి మనిషి నా జీవితంలోకి వచ్చి సర్వనాశనం చేశాడు. దాంతో నేను ఇక్కడ మనుషులకి మనసుండదని తెలిసి నా బిడ్డని ఈ అడవికి దూరంగా ఉంచి పెంచుకుంటున్నాను. మళ్ళీ మీరు దీని బ్రతుకులో ప్రవేశించి బూడి చెయ్యొద్దు. ఇంకోసారి నా బిడ్డను ముట్టుకుంటే నేను చచ్చిన తొట్టు. ఎంత మాట అనేసిద్రా రే అయ్యా,
నువ్వు తనకు అన్యాయం చేసావా? తను నీకు అన్యాయం చేసిందా? ఏటా అనేసిందేట్రా? ఇద్దరికి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసింది. పరువు కోసం పాకులాడి చచ్చిపోయిన ఆ పెద్ద ఆయన. మరి ఆ విషయాలు ఆ పిల్లలు పట్టుకొని పొసకదరా. ఏమా తల్లి తల్లి? అయ్యా, ఆవేశంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా అర్థం కాదు.